మానవ మనుగడకు చెట్లను పెంచవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని పెద్దపల్లి మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, రీసెంట్ విద్యా సంస్థల చైర్మన్ సయ్యద్ వజహుల్లా అయాజ్ అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని కుదరత్ నగర్ లో గల క్రీసెంట్ హై స్కూల్ లో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలోని కుదరత్ నగర్ లో గల క్రీసెంట్ హై స్కూల్ లో సోమవారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం క్రీసెంట్ విద్యా సంస్థల చైర్మన్ సయ్యద్ వజహతుల్లా అయాజ్, మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్ మాట్లాడుతూ మానవ మనుగడకు చెట్ల ప్రాముఖ్యత ఎంతో ఉందని అన్నారు. చెట్లు మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ వదులుతాయని అన్నారు. ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు అని తెలిపారు. ప్రస్తుతం వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగి మనకు కావలసిన ఆక్సిజన్ అందడం లేదని విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. Take care of it like you are take caring of your parents or your brothers and sisters. So that much important a task we are giving you. This is our social responsibility. We must do it not only here but everywhere you try to plant some trees. At least from 10 to 100 it can be your assignment. And wherever you are, you see, this is not just for show purpose or news purpose or city cable purpose. This should be with spirit, with honesty. And this is our loyalty, this is our sincerity towards our countrymen, towards our country and towards our society. Without that, we cannot be a good citizen, isn't it? So let us do it. And in coming days also, more and more plants we can plant. Even we can plant in this Kudrat Nagar also, we can take up this activity. But today is just beginning. Inshallah, in coming days, more activities can be done. Manam chetlu pettadam yokka importance gurinchi mee andariki telusukuntadi. Chetlu pettadam valla vatavaranamlo kalushyam anedi nivaranam avutundi. Chetla yokka laabhala valla manam ఎన్నో రకాలైనటువంటి లాభం పొందుతున్నాం. ఈరోజు చెట్లు లేక వనాలు లేకుండా వర్షాలు కూడా రాకుండా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ సీజన్లో వర్షాలు పడేటి కూడా పడకుండా వల్ల పడకపోవడం కారణాలు కూడా ఈ చెట్లు లేకపోవడం, దాని వలన కూడా మనం ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్నాం. అందుకని ప్రతిష్టాత్మకంగా ఈ గవర్నమెంటు వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనివల్ల ప్రతి ఇంట్లో అలాగే ప్రతి వాడలో ప్రతి ఇన్స్టిట్యూషన్లలో చెట్లు నాటడం అనేది చాలా ప్రాముఖ్యం కలిగింది. కనుక ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు కూడా, మేము ఈ మున్సిపాలిటీ నుండి చిల్డ్రన్స్ మీ ఇంటింటికి వచ్చేసి మా మున్సిపాలిటీ తరఫున హోమ్ షెడ్ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వాటిని నాటి కూడా వాటిని సంరక్షించేటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాం. చెట్లు నాటడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఆక్సిజన్ వల్ల తీసుకోవడం జరుగుతుంది. అవి మన నుండి వెలువడేటువంటి కార్బన్ డయాక్సైడ్ అవి తీసుకుంటాయి. ఈ కార్యక్రమంలో బెక్కం ప్రశాంత్, అష్రఫ్, సాబిర్ ఖాన్, ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అయినా